బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో మరో వైసీపీ వికెట్ పడనుంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పసుపు తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం చంద్రబాబును కలిశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కలవడాన్ని ఎలా చూడాలంటారు? ప్రశాంతి, విజయవాడ సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. ముఖ్యంగా తీసుకుంటే గతంలో కూడా జలీల్ ఖాన్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఒకటి రెండు సార్లు కూడా సమావేశం అవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లోనే తను పార్టీ మారుతున్నాడని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ రోజు నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకొని సీఎం తో భేటీ అయ్యారు. తను పూర్తిగా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతున్నప్పటికీ ఈ రోజు సీఎం తో కమిట్మెంట్ తీసుకుని తర్వాత ఒక మంచి రోజు చూసుకొని పార్టీలో కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా మరో పక్క చర్చ జరుగుతున్న పరిస్థితే ఉంది. ఒక పక్క కృష్ణా జిల్లాలోనే జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో జలీల్ ఖాన్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అవటం కాస్త చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒక పక్క రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రకాశం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా నెల్లూరు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, కర్నూలు నుంచి ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా అరకు నుంచి కూడా ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు కడప నుంచి కూడా ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇది ఎవరు ఏంటి, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. వారంతా కూడా టీడీపీని సంప్రదిస్తున్నారు. పార్టీలోకి వచ్చేందుకు ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలని తాము పూర్తిగా, ఒక పక్క ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ బాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న ఈ ప్రభుత్వానికి ఆదరణ దృష్టిలో పెట్టుకుని తమంతా కూడా ఈ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జలీల్ ఖాన్ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యేటట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా తను భేటీ అవడం జరిగింది. ఈ భేటీ అనంతరం దీనికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు దేనికోసం కలిశారు, అదేవిధంగా ఎప్పుడు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, ఏంటి అనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతి, నరేంద్ర చెప్పండి, టీడీపీలో మైనార్టీ లీడర్ లేరంటారా? ప్రశాంతి, ఇప్పటి వరకు ఒక పక్క ఏపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇప్పటికే ప్రతిపక్షం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది నేతలు అప్పుడప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ప్రజలకున్న ఆదరణ దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మంది ఈ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈ దానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించిన కేడర్ కూడా బలహీనం అవటం, మరొక పక్క వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో జగన్ కూడా కొంత విఫలం అవుతున్న పరిస్థితి అంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక పక్క టీడీపీకి ఇది ఏపీలో పెరుగుతున్న ఆధారం కానీ, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో మరొక పక్క ఎవరైనా సరే బయట నుంచి పార్టీలోకి వస్తామంటే గతంలో ఎలక్షన్ సమయంలో కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా మేము పూర్తిగా స్వీకరిస్తాం, అదేవిధంగా మాతో కలిసి పనిచేసేందుకు మంచి వాతావరణం కూడా ఇక్కడ ఉంటుందంటూ కూడా గతంలో టీడీపీ చెప్పిన పరిస్థితి. మరొకసారి అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక పక్క అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసే తీరును కూడా ఇష్టపడి చాలా మంది పార్టీ వైపు వస్తున్న పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా నియోజకవర్గాల వారీగా కూడా సమీకరణాలు కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళెవరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఈ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు చేసే విధంగా తమ పార్టీలోకి చేర్చుకునే విధంగా కూడా టీడీపీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. టీడీపీని ఇప్పటికే అనేక జిల్లాల నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సంప్రదిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతి, ఓకే, రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.